యాంకర్ గారు చేయాల్సిన పని మీరు చేస్తారండి. ఓహో, సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ, మా హీరో చంద్రమోహన్ గారికి, వారి సతీమణికి, శివకృష్ణ గారు, అంబికాకృష్ణ గారు ఆఫ్కోర్స్ ఇక్కడే ఉన్నారు, మా కెమెరామెన్ మోహన్ కృష్ణ గారికి, కవిత గారికి, మా నందపూరి ఆడపడుచు ప్రథమ పుత్రిక లోకమ్మ గారికి. ఆవిడ చూస్తే అచ్చం ఆయన చూసినట్టే ఉంటుంది. ఇటువంటి బ్రహ్మాండమైన వేడుకను జరుపుకోవడానికి వచ్చిన సభలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలి. ఏమని చెప్పాలి, ఎన్నని చెప్పాలి? చిన్నప్పటి నుంచి నేను రామారావు గారి అభిమానిని అని చాలా ఆనందంగా గర్వంగా చెప్పుకుంటాను. నా స్కూల్కి వెళ్ళే బుక్స్లో ఆయన కృష్ణుడు బొమ్మ కానీ రాముడు బొమ్మ కానీ ఉంటుంది. అలా వచ్చిన నేను రామకృష్ణ సినీ స్టూడియోస్ దానవీర శూర కర్ణ ఆ సినిమా ఆయన తలుపుతున్నారు మోహన్ కృష్ణ గారు. ఆ సినిమాలో నాకు హీరోయిన్గా ఛాన్స్ వస్తుందని నేను అనుకోలా. మా నీడలిని ఆడది పర్వతనేని గంగాధరరావు గారికి కబురు చేసి అప్పటికి నేను అగ్రిమెంట్లో ఉన్నాను. ఆయన ప్రొడ్యూసరే కదా, పర్వతనేని గంగాధరరావు గారు చాలా సినిమాలు చేశారు. మీ హీరోయిన్ని మా హీరోయిన్ని చేయండి అని చెప్పేసి ఆయన అడిగేటప్పటికే ఇచ్చారు. ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ టైం ఆయన్ని చూసిన వెంటనే నాకు అసలు నోట్లో నుంచి, అంటే ఒక కళల రాకుమారుడు, ఒక ఆజానుబాహుడు, ఒక అందగాడు కాదండి, ఎంతమంది పుట్టినా ఆయన అందం, ఆయన ముక్కు, ఆయన దైవత్వం, ఆయన భీకరత్వం ఏది కూడా రాదేమో అని అనిపిస్తుంది. ఆయన్ని చూసిన వెంటనే నోట్లో మాట రాలేదు. ద గ్రేట్ వెంపటి పెద్ద సత్యం మాస్టర్ గారు, చిత్రం హళరే విచిత్రంకి ఆయనే డాన్స్ డైరెక్టర్. ఆల్రెడీ ఆయన నాకు ఒక సాంగ్ చేసి, ప్రభు కదా రిహార్సల్స్ అక్కర్లేదు, మనం సెట్లో చూసుకుందాం అని అన్నారు వెంపడిచ్చిన సత్య మాస్టర్ గారు. ఇంకా భయం వేసింది నాకు. ఆ తర్వాత తెల్లవారుసామున ఆయన దగ్గరికి వెళ్తే బొట్టు పెట్టారు. ఓకే, వచ్చి కూర్చున్నాము. ఒక్కొక్కటి వింటున్నాను. ఆ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఓపెనింగ్ వచ్చేది ఎవరు, ఎంజి రామచంద్రన్ గారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఆయన క్లాప్. ఇంకా ఉన్నది కాస్త జారిపోయానండి. తెల్లవారుసామున మొత్తం ఆ క్రౌను ఇవి అన్నీ వేసుకుని ఆయన స్టూడియో ఓపెనింగ్, అప్పుడు ఒక మీటింగ్ ఉంది 1 అవర్ అయ్యే వరకు, ఆ క్రౌన్ అలాగే పెట్టుకున్నారు, వాజుబంధులు పెట్టుకున్నారు, మొత్తం అన్నీ పెట్టుకున్నారు. ఇవన్నీ 7 గంటలకు రెడీ అయ్యి షాట్ తీసే వరకు, మధ్యాహ్నం 1 గంట వరకు అలాగే ఉన్నారండి. ఆ సాంగ్ చిత్రం పళారే విచిత్రం అనే సాంగ్ తోటి మొదలయ్యింది. అది ఎన్టీఆర్ బయోపిక్ కూడా. ఫస్ట్ నా బొమ్మ వేసి ఎన్టీఆర్ రామారావు గారి పక్కన, ప్రభ చేసిన క్యారెక్టర్ శ్రేయ చేస్తోంది అని బయోపిక్లో వచ్చిన, అంటే తీయపోతున్నారు, బాలయ్య బాబు తీయపోతున్నారు. యూట్యూబ్లో అంతా కూడా వచ్చేటప్పటికీ ఆహా, ఎన్ని జన్మల పుణ్యమో కదా, చిన్నప్పటి నుంచి నా ఆరాధ్య దైవం, నా అభిమాని, నేను ఒక ఆర్టిస్టుగా పుట్టడం. శివకృష్ణ గారు చెప్పారు మానవ జన్మెత్తడమే కష్టం, ఆ మానవ జన్మెత్తిన తర్వాత ఒక ఆర్టిస్టుగా పుట్టడం అనేది మహాకష్టం, అరుదండి. ఆర్టిస్టులు చాలా సెన్సిటివ్లు, భగవంతుడు అనుగ్రహం ఉంటే తప్పితే ఆర్టిస్టుగా ఎవరు రాణించలేరు. అటువంటి ఈ బయోపిక్లో కూడా నా పేరు వచ్చింది ఇండైరెక్ట్గా నన్నని చాలా నేను ఆనందపడ్డాను. కానీ ఇవాళ అటువంటి సురద్రూపిణి, యుగ పురుషుణ్ణి, శక పురుషుణ్ణి, కారణ జన్ముణ్ణి మనకు అందించినటువంటి నందమూరి తారక రామారావు గారి తల్లిదండ్రులకు మనమందరం కూడా పాదాభివందనం, ఒక్కసారి పాదాభివందనం చేయాలి. ఆయన నిజంగా కారణ జన్ముడు. అంతేకాదండి, వాళ్ళ పిల్లలందరూ కూడా ఎంత డిసిప్లిన్ అంటే, ఇప్పటికీ ఒక 5 సినిమాలు నేను చేశాను స్టూడియో సినిమాలు ఆయన పక్కన హీరోయిన్గా. చాలా సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్ అన్నీ చేశారు మోహన్ కృష్ణ గారు. ఆయన పెద్ద ఆయన ఉంటారు కదా, ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళని కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం భయం అనమాట. నాన్న ఇప్పుడు క్లోజ్ అప్, అలాగే నాన్న అనేవారు. ఆ తర్వాత శ్రీమద్ విరాట్ పర్వంకి వచ్చేటప్పటికి ఆయన ఒక్క విషయం ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి.
నేను విన్నాను ఆయన మేకప్ మ్యాన్ శేఖర్ గారు అని మేకప్ మ్యాన్ ఉండేవారు, ఆయన నాకు మేకప్ మ్యాన్. ఆయన దీనికి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పాండవీయుల్లో ఉదయ్ కుమార్ గారు అని ఒక ఆర్టిస్ట్, ఆయన భీముడు క్యారెక్టర్ వేశారండి. ఆయన ఒక్కడే అందంగా ఉంటే సరిపోదు, పక్క వాళ్ళు కూడా మగవాళ్ళు అందంగా ఉండాలని, ఆ క్రౌన్ దగ్గర నుంచి బొట్టు కూడా ఆయన దిద్దేవారని చెప్పేసి నాకు పీతాంబరం గారి అసిస్టెంట్ చెప్పారు. అదే కాదు, ప్రత్యక్షంగా నేను చూశాను. నుని పంటి గుర్తు అని ఉంటుంది, అంటే హీరో నన్ను ఇట్లా ఆ చుంబనం చేస్తే ఆ పంటి గుర్తుపడుతుంది. ఆ క్లోజప్లో కూడా మోహన్ కృష్ణ గారు గుర్తుందో లేదో ఆయనే తీసుకొచ్చి రోజ్ తీసుకొచ్చి బుగ్గల మీద వేసి మీద ఒక ఒక ఇదిలాగా వేసి అలా అంత ఇంట్రెస్ట్గా డైరెక్షన్ను అంత అంత బాగా చేసేవారు ఆయన. ఆయన యాక్ట్ చేసి చూపించేవారు, ఏమన్నా తప్పులుంటే చెప్పేవారు. అటువంటి ఒక గ్రేట్ 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 కారణ జన్ముడు, అటువంటి ఒక మహనీయుడి పుట్టినరోజు వేడుకలు మీకు ఇంకొకటి తెలుసు, అందరికీ తెలుసు. పోయిన సంవత్సరం 28వ తారీఖు, మే 28వ తారీఖు తెనాలిలో మన నటసింహ నందమూరి బాలయ్య బాబు గారి ఆధ్వర్యంలో బుర్రా సాయి మాధవ్ గారు వారి సహకారంతో, అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సహకారంతో ఫస్ట్ ఇది మొదలుపెట్టి జ్యోతి ప్రజ్వలనం చేసి ఆ రోజున ఒక బంగారు పతకాన్ని తీసుకున్న ఆ ఫస్ట్ హీరోయిన్ని నేను. ఆ తర్వాత జయప్రద, జయసుధ, ఆ తర్వాత విజయలక్ష్మి గారు, రాఘవేంద్రరావు గారు అందరూ. బాలయ్య బాబు ఏమైనా లేదు, ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను, మళ్ళీ నేను ట్రావెల్ చేయలేనంటే నేను చెప్పానని చెప్పండి, ప్రభగారిని రమ్మనమని చెప్పండి. ఆవిడ ఫస్ట్ స్టూడియో ఓపెనింగ్ హీరోయిన్, అందుకని నేను సెంటిమెంట్గా అడుగుతున్నానని నన్ను తెనాలి పిలిచి, ఒక దేవుడి పండుగ ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటామో అలా దేశ విదేశాల్లో రామారావు గారి శత జయంతి వేడుకలు ఎక్కడొక్కడ జరుగుతూనే ఉన్నాయి. తెనాలిలో నా పుట్టిన ఊరిలో మాత్రం ప్రతి నెలా జరుగుతోంది. ఇప్పుడే బుర్రా సాయిమాధవ్ గారు చెప్పారు, ద లాస్ట్ డే 360 రోజులు మేమే, నేను జ్యోతి ప్రజ్వలను ఇలా ఇలా ఆయన ఫోటో పెట్టి, బాలయ్య బాబు నేను జ్యోతి ప్రజ్వలనం చేసిన తర్వాత ఫస్ట్ సినిమా వెంకటేశ్వర మహోత్సవం స్టార్ట్ అయింది, ప్రతిరోజు ఒక సినిమా, ఎంతమంది రామారావు గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఊరికినే చూడొచ్చు. అట్లా 360 సినిమాలు వేశాము, బుర్రా సాయిమాధవ్ గారు అన్నారు ఇక్కడ ఉన్నారు. లాస్ట్ డే దానవీర సూరకర్ణ వేశామమ్మా, అందరు జనాలందరూ కుర్చీలు చాలక నుంచొని చూశారు అని అన్నారు. అంటే ఇది నా గొప్పతనం అస్సలు కాదండి, నాకు రోమాంచితం వస్తుంది. అటువంటి నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నానో, అటువంటి కళామ తల్లి ముద్దుబిడ్డ సాక్షాత్తు ఆ నటరాజస్వామి, దక్షయజ్ఞంలో ఆయన చేసిన డాన్స్ మళ్ళీ 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 చూసుకుంటాను నేను. ఎంత బాగా చేశారండి వెంపని ప్రసాద్ మాస్టర్ గారు, అటువంటి వారి పక్కన నటించడం నాకు ఎన్నో జన్మల పుణ్యం. ఆ తర్వాత ఎన్నో ఆయనతో చేసిన యుగల గీతాలు, ఎన్నో డ్యూయట్స్ ఉన్నా కూడాను ఆ చిత్రం బళ్ళారే విచిత్రం, ఒక్క సినిమా 100 సినిమాలంతా పాపులారిటీ అవ్వడం అది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే బాలయ్య బాబు గారితో కానివ్వండి సినిమాలు చేసాం, స్టేజీ షేర్ చేసుకున్నాను నేను ఎన్నో అనుభవాలు. నేను మొట్టమొదటి నుంచి లోకమ్మ గారికి తెలుసు, చాలా బాగా తెలుసు, మాకు ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, ఇవన్నీ ఎక్కువసేపు చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ ఒక్క అదృష్టం, ఆయన పక్కన చేసిన అదృష్టానికి ఇది 4వ అవార్డు. ఎన్టీఆర్ గారి శత దినోత్సవ సందర్భంగా నేను తీసుకుంటున్నాను 4వ అవార్డు. మళ్ళీ ఈ నెల ఇంకొక అవార్డు ఉంది, దానికి వెంకయ్యనాయుడు గారు కూడా వస్తున్నారట. అది ఎంతో అదృష్టం చేసుకుని, దానికి ఒక్క జన్మ చాలదు, నేను ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలా జరుగుతుంది. రామారావు గారితో హీరోయిన్గా, నాగేశ్వరరావు గారితో హీరోయిన్గా కొంతమంది లెజెండరీస్. ఈయన దగ్గర నేర్చుకున్న ఒక్క విషయం మాత్రం చెప్పేసి నేను మైక్ ఇచ్చేస్తానండి. మేము తెలుసునులే ప్రియరసిగా ఫస్ట్ నైట్ సాంగ్ ఉంది దుర్యోధనుడికి, దాంట్లో ఒక పక్కన కృష్ణుడు మాస్కో, ఒక పక్కన దుర్యోధనుడు మాస్కో, ఒక పక్కన కర్ణుడు మాస్కో, ముగ్గురు హీరోయిన్స్ కూర్చున్నాం. అంటే లాస్ట్లో వస్తారు, ముందంతా మాది జరుగుతుంది, ఇది 2వ సాంగ్ డ్యూయెట్. ఆయన అసలు ముందు కర్ణుడుగా వచ్చారు, వెళ్ళిపోయారు, ఆ తర్వాత కృష్ణుడుగా వచ్చారు, మొత్తం బాడీ అంతా ఇలా కుంచుకుపోయింది. నేను అలా కూర్చుని చూస్తున్నాం, ఎందుకంటే మాస్క్ వేసినప్పుడు ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అది టెక్నికల్గా ఆ రోజున ఎక్కువ ఇంప్రూవ్ అవ్వలేదు. ఇలా ఇలా ఒక కార్బన్ ఇది వేసేసి మాస్కులు వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడుగా వచ్చినప్పుడు కుంచుకుపోయారు, దుర్యోధనుడుగా వచ్చినప్పుడు ఆయన నడక ఆ టీవీ చూస్తూ అలా ఉండిపోయాం, 3 మాస్కులు కూడా. ఇంకొకటి నేను ప్రత్యక్షంగా చూసింది, ఆయన ఎంత మొండి మనిషి, ఎంత డిటర్మినేషన్ ఉన్న మనిషి అంటే,
మోహన్ కృష్ణ గారికి తెలుసు, పెద్ద ఫుల్ సభ. ఆ సభలో ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం నిమిషం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పేస్ క్లియర్ చేయకపోయినా పర్లేదు, కాస్త సైలెన్స్ గా ఉండవలసిన మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఎవ్రీబడి హియర్. ఆ షాట్ లో దుర్యోధనుడు అలా అమాంత భానుమతి దేవిని ఎత్తుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. మోహన్ కృష్ణ గారు లాంగ్ లో పెట్టుకున్నారు కెమెరా, అంటే ఫుల్ షాట్ నడిచి రావాలి. అలా ఎత్తేసుకున్నారు, ఎత్తేసుకుని నేను ఆటోమేటిక్ గా అలా చూశాను, ఆయన ఆయన ముఖాన్ని చూశాను. ఆయనకి ఇక్కడ క్రౌన్ పెట్టి 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 ఇంత బుడిపు ఉంది. ఆయన వేసే దుర్యోధనుడు క్యారెక్టర్కి ఆ క్రౌన్కి ఒక నాగ సర్పం తల కిందకుండి రెండు కోరలు ఉంటాయి. అవి ఏమైంది, ఆ నడిచే నడకకి ఆయన ధీమా ధన ధన ధనాన వస్తుంటే మొత్తం ఫుల్ ఫ్లోరు ఆ కోరలు రెండు ఆ బుడిపులోకి వెళ్ళిపోయి బ్లడ్ కారుతుంది. నేను చూశాను, చూసి అని అన్నాను నేను అని అన్నారు ఒకటే గద్దెంపు, అంతే నోరు మూసుకున్నానండి. ఆ తర్వాత షార్ట్ అయిపోయి అంటే ఫుల్ ఫ్లోర్ దాటి బయటకు వచ్చిన తర్వాత నన్ను డబాల్ మని కింద పడేశారు. ఆ తర్వాత వెంటనే స్టించర్ గించర్ అవన్నీ తీసుకుని ఆయనకి ఇలా బుట్టులోంచి కారిపోతుంది. ఏం పర్వాలేదు, లాంగ్ షార్ట్ ఏం కనిపించదు, అంటే ఆయన కారుతున్నది. అంత డిటర్మినేషన్ అనమాట ఆయనకి, చెయ్యి విరిగిపోయిన ఆదేశంలో ఆయన అలా కట్టుకట్టుకుని చేశారని విన్నాను నేను. అటువంటి గొప్ప మహనీయుడికి ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరము ఇలా జరుపుకుంటేనే మనం తెలుగు వాళ్ళం అనిపించుకుంటాం. వారికి భారతరత్నం వస్తేనే మనం తెలుగు వాళ్ళం అనిపించుకుంటాం. అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.